రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు కీలక సాక్ష్యాలు సంపాదించారు. ఈ క్రమంలో చెప్పుల షాప్ యజమాని మున్నాని సిబిఐ అధికారులు విచారించారు. మున్నాతో పాటు కుటుంబ సభ్యుల్ని సిబిఐ ప్రశ్నించింది. వివేక హత్య కేసుకు ముందు జరిగినటువంటి పంచాయతీలో మున్నా ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వార్తలు వచ్చాయి. అతని బ్యాంకు ఖాతాలో 20 లక్షలు డిపాజిట్ ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లా పులివెందుల్లో మరోసారి సిబిఐ విచారణ మొదలెట్టింది. జూలైలో మొదటిసారి సిబిఐ విచారణ ప్రారంభించాక 2 వారాల పాటు పలువురు సాక్ష్యాలు అనుమతుల్ని అధికారులు ప్రశ్నించారు. వివేక కూతురు సునీత సమక్షంలో విచారణ సాగింది. తిరిగి 40 రోజుల తర్వాత సిబిఐ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సిబిఐ విచారణకు వివేక కుమార్తె సునీత హాజరయ్యారు. సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో ప్రత్యేక విచారణ అధికారి నేతృత్వంలో సునీతని 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు సిబిఐ అధికారులు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిస్థితులపై సునీత దగ్గరుండి వివరాలు సేకరించారు. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇవాళ కూడా మరికొందరిని విచారించే అవకాశం ఉంది. కాగా గత ఆదివారం సిట్టు దర్యాప్తు నివేదికని పులివెందుల పోలీసులు సిబిఐకి అప్పచెప్పారు. 3 బ్యాగుల్లో ఉన్నటువంటి నివేదికలను స్వాధీనం చేసుకున్నటువంటి సిబిఐ ఆఫీసర్లు కీలక అనుమానితులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 15 మంది అనుమానితులు లిస్టులో రెడీగా ఉన్నట్టు సమాచారం వస్తోంది. మరోపక్క ఈ ఏడాది జూలై 9న వివేకానందరెడ్డి హత్య కేసు మీద నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో దర్యాప్తు బాధితుల్ని ఢిల్లీలోని ప్రత్యేక నేరాల విభాగానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విభాగంలోని 3 బ్రాంచ్కి కేసు దర్యాప్తు అప్పచెప్పారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్య నేరం కింద ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. తొలుత వివేక మృతిని సిఆర్పిసి సెక్షన్ 174 ప్రకారం మృతికి కారణం తెలియదంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్లో అధికారులు దీన్ని హత్యగా చూపించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ పైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేయబడుతున్నట్టు ఎఫ్ఐఆర్లో సిబిఐ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఢిల్లీలోని ప్రత్యేక నేరాల విభాగం 3 బ్రాంచ్ డిఎస్పి దీపక్ గౌర్ నియమించారు. ప్రస్తుతం సిబిఐ అధికారులు కరోనా సోకడంతో దర్యాప్తు వాయిదా పడుతూ వస్తోంది. త్వరలో డిఎస్పి దీపక్ గౌర్ ఆధ్వర్యంలో దర్యాప్తు తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అయితే సాధారణ హత్యగా కాకుండా హై ప్రొఫైల్ హత్యగా భావించడం వల్లే ఇలా ప్రత్యేక నేరాల విభాగానికి కేసు దర్యాప్తు అప్పగించారనే చర్చ నడుస్తోంది. కొంతమంది దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారని అంతా చెక్ చేశారని తెలుస్తోంది. ఒక ఎంపీకి సంబంధించినటువంటి సన్నిహితుల్ని ఈ విషయంలో ఎంక్వైరీ చేశారని, త్వరలోనే ఒక పెద్ద లీడర్ని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారని, అయితే ఆ ఎంపీ ఎవరనే దాని మీద ఇంకా న్యూస్ బయటకు రాలేదని తెలుస్తోంది.